దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరాతి ఘోరం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ పాఠశాలలో రెండో తరగతి చిన్నారిపై ఎలక్ట్రీషియన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్న బాలికను ఎలక్ట్రీషియన్ పంప్ హౌజ్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. రక్తస్రావం అవుతున్న విషయాన్ని గమనించిన బాలిక తల్లి చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అత్యాచారం జరిగినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామాంధునిపై ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఎలక్ట్రీషియన్ తమ ఉద్యోగి కాదని పాఠశాల ప్రతినిధి ఒకరు చెప్పారు.